హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, పీజీ ఎంట్రన్స్ జాతర రాబోతుంది. బ్యాక్ టు బ్యాక్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ముందుగా ఫస్ట్ వచ్చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఎగ్జామ్ ఉండబోతుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సిపిజెట్ 2021 ఉంటుంది. మీరు టార్గెట్ డిసైడ్ అయితే మాత్రం టార్గెట్ మిస్ అవ్వకుండా చూసుకోండి ఫ్రెండ్స్. సిపిజెట్ 2021 జూలైలో నోటిఫికేషన్ రాబోతుంది. ఎవరైతే వెయిట్ చేస్తున్నారో మాత్రం డెఫినెట్గా అప్లై చేసుకోండి. అదేవిధంగా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి ఇప్పటి నుండి. ఫ్రెండ్స్, మీకు ఒక గుడ్ న్యూస్ అండి, మా టీం అనేది రెడీ అవుతుంది ఆగస్ట్లో ఆర్ ఎల్స్ జూన్ ఫస్ట్ వీక్లో మా ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, సిపిజెట్ 2021కి ఏంటి, ఏ బుక్స్ అవసరం, ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మీ గ్రాడ్యుయేషన్ లెవెల్లో టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి కదండి, అవి ఫాలో అయినట్టయితే అదేవిధంగా సిపిజెట్కి పనికొస్తే, అదేవిధంగా హెచ్యు ఎంట్రన్స్ కూడా పనికొస్తే ఆ బుక్స్ ఫాలో అయినట్టయితే మీకు సిపిజెట్లో 100 బిలో ర్యాంక్ రావడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా హెచ్సియులో ఎంట్రన్స్లో మెరుగైన ర్యాంక్ రావడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్, డోంట్ మైండ్ అండి. ప్రతి ఒక్కరు మీకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో హెచ్సియు క్రాక్ చేయాలని ఉందో వారు మాత్రం డెఫినెట్గా డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్ బుక్స్ ఫాలో అవ్వండి. టెక్స్ట్ బుక్స్, ఓన్లీ టెక్స్ట్ బుక్స్, నాట్ నోట్స్, టెక్స్ట్ బుక్ ఫాలో అయితే మీకు మెరుగైన ర్యాంక్ రావడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. చూసేద్దాం ఇంపార్టెంట్ డేట్స్ అని. ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనేది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ 3rd week మేలో. అదేవిధంగా ఆల్ టికెట్స్ అనేది మేలో 4th week, అండ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది జూన్లో 1st week అని ఉంది, కానీ లాస్ట్ వీక్ వరకు వెళ్ళే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ఇంకా అప్లికేషన్ డేట్ స్టార్ట్ అవ్వలేదు, మేబీ ఏప్రిల్ లాస్ట్ వీక్లో స్టార్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంది ఫ్రెండ్స్. వచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి. ఎవరైతే సిపిజెట్ 2020 రాక ఎదురు చూస్తున్నారో సిపిజెట్ 2021 కోసం, సో వాళ్ళు కూడా ట్రై చేసుకోండి. అదేవిధంగా ఎవరైనా ఫ్రెషర్స్ ఉంటే వాళ్ళు కూడా ట్రై చేయండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ 200 ఎకర్స్లో ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలామంది డ్రీమ్ కూడా. అండ్ ఫారినర్స్ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుకుంటున్నారు, ఫారిన్ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. అదేవిధంగా డిప్లొమా, ఎంఎస్సి, అదేవిధంగా ప్రొఫెషనలిజం కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. చూసి చేద్దాం మనకు ఎగ్జామ్ ఫీ ఎంత ఉంటుందో. జనరల్ వాళ్ళకి వచ్చేసి 600 ఉంటుందండి, అండ్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 550, అదేవిధంగా ఓబీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకు 400, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకు 275 అండి. ఆన్లైన్లో పేమెంట్ చేయాల్సి ఉంటుంది, ఆన్లైన్లో త్రూ డెబిట్ కార్డ్ ఆర్ ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా అమౌంట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే మనం ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ ఉంటుంది, ఐ మీన్ 2 అవర్స్ ఉంటుంది. టోటల్ మార్క్స్ వచ్చేసి 100 ఉంటాయండి, 100 ఉంటాయి. మార్క్స్ పర్ క్వశ్చన్ ప్రతి ఒక్కదానికి 1 మార్క్ ఉంటుంది. అదేవిధంగా నెగిటివ్ మార్క్స్ ఉంటాయి, మన సబ్జెక్ట్ వైజ్ నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయండి, ఏంటి ఏ విధంగా టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అంటే మల్టిపుల్ చాయిస్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం ఇంటర్వ్యూ లేదు, కొన్ని సబ్జెక్ట్స్ మాత్రం ఉన్నాయి, మ్యాథ్స్ అలాంటి సబ్జెక్ట్స్ మాత్రం, మా ఇంగ్లీష్ అనే అలాంటి దానికి ఇంటర్వ్యూ అయితే లేవు. ఇంకా డాక్యుమెంట్స్ ఏంటి అవసరం, ఆన్లైన్ అప్లికేషన్ చూద్దాం. ఈమెయిల్ ఐడి ఉండాలి, మీదే ఉండాలి, అదేవిధంగా మీ ఫోన్ నెంబర్ ఉండాలి, సెల్ఫ్ని, అదేవిధంగా స్కాన్డ్ కాపీస్ ఉంటాయి కదండి, మీ పాస్పోర్ట్ ఫోటో, అదేవిధంగా మీ క్వాలిఫై డాక్యుమెంట్స్, ఐ మీన్ గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళు అయితే గ్రాడ్యుయేషన్ అండ్ ఇంటర్మీడియట్ ఎస్ఎస్సి ఈ విధంగా క్వాలిఫై మెమోస్ ఉండాలి, అండ్ స్టడీ సర్టిఫికేట్ కూడా ఉండాలి, అండ్ క్యాండిడేట్ సిగ్నేచర్ కూడా స్కాన్ చేసి పెట్టుకోండి, మీ ఫోటో కూడా స్కాన్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా మీ ఆధార్ కార్డు కూడా ఐడి ప్రూఫ్గా పనికి వస్తుంది, లేకపోతే ఓటర్ కార్డు అయినా ఆర్ లేకపోతే పాన్ కార్డు అయినా పర్లేదు. అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ స్కాన్ చేసుకొని పెట్టుకోండి, అండ్ డెబిట్ కార్డు కూడా దగ్గర పెట్టుకోండి. డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ ఒకవేళ మీరు ఆన్లైన్ బ్యాంకింగ్ వాడే వాళ్ళు అయితే ఆన్లైన్ బ్యాంక్ ద్వారా ఈ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొబైల్లో కూడా ఏ విధంగా అప్లై చేసుకోవాలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నేను చెప్తాను. అదేవిధంగా మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ ఆర్ఎల్స్ ఎనీ మీ ఆన్లైన్ సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం ఈ విధంగా ఉంటుందండి ఫస్ట్ పేజీ అండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ అడ్మిట్ నేమ్ ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది, అదేవిధంగా చాయిస్ ఎన్ని అప్లై చేసుకుంటారు అన్ని చాయిస్, ఫిజిక్స్ అయితే ఫిజిక్స్, సెకండ్ అయితే సెకండ్, మ్యాథమెటిక్స్ అంటే ఏ విధంగా ఎన్ని అప్లై చేసుకుంటారు అని ఆ విధంగా చాయిసెస్ చూసుకోవాలి. అదేవిధంగా సెలెక్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్, అదేవిధంగా ఎగ్జామ్ సెంటర్ని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 ఎగ్జామ్ సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డ్ నెంబర్ అయితే డెఫినెట్గా ఉండాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ కూడా, అదేవిధంగా మీ యొక్క నేషనాలిటీ, అదేవిధంగా కేటగిరీ జెండర్ అండ్ స్టేట్ ఆఫ్ డొమెసైల్, ఒకవేళ మీరు తెలంగాణ కాకపోతే
తెలంగాణ కాకపోతే ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే ఎస్ఆర్ నువ్వు ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని టైప్ ఆఫ్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఆ విధంగా ఉంటుంది. అండ్ క్వాలిఫైడ్ డిగ్రీ చూస్తున్నామండి స్క్రీన్ పైన క్వాలిఫైడ్ డిగ్రీ, అదేవిధంగా రిలవెంట్ సబ్జెక్ట్ స్టడీ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ బీఎస్సీ ఎంపీసీఎస్ అయితే ఎంపీసీఎస్, అదేవిధంగా ఎంఎస్టీసీఎస్ అయితే ఎంఎస్టీసీ ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పొజిషన్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అదేవిధంగా పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, లేకపోతే జీపీ అయితే జీపీ ఆ విధంగా ఉంటుంది. పక్కన హెల్ప్ డెస్క్ కూడా ఉంది, దాన్ని ప్రెస్ చేసినట్టు అయితే సజెషన్స్ ఇస్తుంది. అదేవిధంగా పర్సనల్ ఈమెయిల్, అదేవిధంగా మొబైల్ నెంబర్, అదేవిధంగా ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సెకండ్ పేజ్ ఈ విధంగా ఉంటుందండి, మీ అప్లికేషన్ నెంబర్ ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా మీ సబ్జెక్ట్కి మీరు అప్లై చేశారు అని ఈ విధంగా ఉంటుంది. అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది, ఆల్రెడీ చెప్పానండి, మీ రిజర్వేషన్ బట్టి మీరు పే చేయాల్సి ఉంటుంది. ఇది అన్నది ఎంటెక్ వాళ్ళదండి, ఎంటెక్ వాళ్ళది ఎవరైతే గేట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళ క్వాలిఫైడ్ గేట్ నెంబర్, ఐ మీన్ ఐఎల్టీ నెంబర్, పర్సంటేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఈ విధంగా ఉంటుంది. తర్వాత సబ్మిట్ చేసి ఎంటెక్ కూడా ఆఫర్ చేస్తుంది యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. సో వాళ్ళు కూడా ఎంటెక్ కూడా చేయొచ్చు. అండ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అడ్మిషన్ ఆ థర్డ్ పేజ్ అండి. ఆ విధంగా ఫ్యామిలీ డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఫాదర్, మదర్, గార్డియన్, ఆ గార్డియన్ రిలేషన్షిప్ విత్ ద స్టూడెంట్ అండ్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ ఆఫ్ ది గార్డియన్ ఆర్ ఐ మీన్ పేరెంట్. అదేవిధంగా నేటివ్ ప్లేస్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది, మీ నేటివ్ ప్లేస్ అండ్ టు ప్రజెంట్ ప్లేస్ నేటివ్ ప్లేస్ ఏముంటే ఏదైనా ఒకటి ఎంటర్ చేసినా పర్లేదు. తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అండ్ రూరల్ ఆర్ అర్బన్ ఏరియా, అదేవిధంగా నేటివ్ డిస్ట్రిక్ట్, నేటివ్ స్టేట్ ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుందండి, అకాడమిక్ రికార్డ్ అని. అందులో మీ స్టడీ క్వాలిఫికేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఫస్ట్ అనేది గ్రాడ్యుయేషన్, తర్వాత ఇంటర్మీడియట్, తర్వాత టెన్త్, ఆ విధంగా నైన్త్, ఎయిత్, సెవెంత్, ఈ విధంగా సిక్స్ ఇయర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ని. అదేవిధంగా ఇయర్ ఆఫ్ పాస్, మ్యాక్సిమం మార్క్స్, మార్క్స్ అప్టెండెడ్, అదేవిధంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అదేవిధంగా క్లాస్ డివిజన్, ఈ విధంగా ఉంటున్నాయండి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం అప్డేట్ అయింది, అందులో డిస్ట్రిక్ట్ కూడా అడుగుతున్నారు. సో ఆ డిస్ట్రిక్ట్ కూడా మెన్షన్ చేయాలి, ప్రజెంట్ డిస్ట్రిక్ట్. తర్వాత ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఒకసారి కరెక్ట్ రాదా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాతనే సబ్మిట్ చేయండి. నెక్స్ట్ పేజ్ అండి, ఈ విధంగా వస్తుందండి, బ్లడ్ గ్రూప్ అడుగుతుంది, అదేవిధంగా మ్యాటర్ స్టేటస్ అడుగుతుంది, డూ యూ హ్యావ్ రిక్వైర్ హాస్టల్ అకామిడేషన్, ఎస్ఆర్ నో అని ఆ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీది ప్రాంతం దూరం అన్నట్టయితే హైదరాబాద్కి ఎస్ఆర్ చూజ్ చేసుకోండి. డూ యూ బిలాంగ్స్ టు కాశ్మీర్ మైగ్రెంట్ అంటే నో అని. అదేవిధంగా సింగిల్ గర్ల్ చైల్డ్ అయితే సింగిల్ గర్ల్ ఎస్ అని అవుతుంది, లేకపోతే నో అని అవుతుంది. అండ్ ఒకవేళ ఎస్ వచ్చినట్టే మీకు స్కాలర్షిప్ కూడా వస్తుందండి, స్కాలర్షిప్. ఒకవేళ ఎస్ అన్నట్టయితే సర్టిఫికేట్ కూడా కావాలి సింగిల్ గర్ల్ చైల్డ్ అని. అదేవిధంగా ప్రీవియస్ డీటెయిల్స్ అని అన్నీ ఫిల్ చేయండి, వారి ఎవరు కన్విన్స్డ్ బై ఏ కోర్ట్ ఆఫ్ లా, క్రిమినల్ కేసెస్ ఏవైనా అవుతుంటే అవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఉన్నట్టయితే ఉన్నట్టు ఫిల్ చేయండి. అదేవిధంగా అండ్ గ్యాప్ సర్టిఫికేట్ ఉంటే గ్యాప్ సర్టిఫికేట్ కూడా ఎస్ అని చూజ్ చేసిన తర్వాత వాళ్ళు అడగడం జరుగుతుంది, అప్లోడ్ చేయాలి. అదేవిధంగా ఫర్ స్టాటిస్టికల్ పర్పస్ ఓన్లీ, డూ యూ బిలాంగ్స్ టు ఎల్బీసీ లిస్ట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాస్, ఎస్ అయితే ఎస్, అదేవిధంగా నో అయితే నో పెట్టండి. అదేవిధంగా మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ అయితే ఎస్, లేకపోతే నో అని పెట్టండి. ఎస్ అయితే ఆ రీజన్ ఉంటుంది, అక్కడ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రిలీజన్ కూడా, రిలీజన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం, క్రిస్టియానిటీ అయితే క్రిస్టియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజ్ అండి, నెక్స్ట్ పేజ్ అడ్రస్ ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ప్రజెంట్ అడ్రస్, అదేవిధంగా పర్మనెంట్ అడ్రస్ను ప్రజెంట్ అడ్రస్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేసుకోండి. కొందరు ఇప్పుడు ప్రజెంట్ అడ్రస్ వేరు ఉంటుంది, మా పర్మనెంట్ కూడా అడ్రస్ సేమ్ వేరు ఉంటుంది. సో కరెక్ట్ అడ్రస్ మెన్షన్ చేయడానికి ట్రై చేయండి, ఆధార్ కార్డులో ఏ డీటెయిల్స్ ఉంటాయో ఆ డీటెయిల్స్ ఫిల్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కటి కేర్ఫుల్గా మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా చేయండి. ఒక్కటి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ అయినా కూడా మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ఎట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఆఫ్లైన్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు, ఆఫ్లైన్లోనే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి 0.75, ఆ విధంగా ఉంటే సబ్జెక్ట్ వంటి నేను ఫిజిక్స్ చెప్పాను 0.75 వాళ్ళకు ఉంటాయి, 75 టోటల్ 75 క్వశ్చన్స్ ఇస్తారు, ఆ విధంగా ఉంటాయండి. సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ వేరే పేజ్ వస్తుంది. నెక్స్ట్ అండి, ఈ పేజెస్ ఆన్లైన్ పేమెంట్ సర్వీస్ వచ్చేసింది, అప్లికెన్ నెంబర్ ఈ విధంగా అడుగుతుంది, అమౌంట్ ఎన్ని పే చేశారు, అదేవిధంగా మీ ఏ కోర్స్కి పే చేశారు, అదేవిధంగా మీ యొక్క కేటగిరీ అడుగుతుంది, అదేవిధంగా టర్మ్స్ అండ్ కండిషన్ మంచిగా చదవండి. చూసిన తర్వాతనే అమౌంట్ అనేది పే చేయండి. కింద ఉన్నాయి కానీ సెలెక్ట్ పేమెంట్ గేట్వే అని ఎస్బీఐ, ఎస్బీఐ ఉంది, అదేవిధంగా ఐసిఐసి బ్యాంక్ ఉన్నాయి, ఇవి రెండే ఆఫర్ చేస్తున్నాయి. ఇంకా వేరే బ్యాంక్తో కూడా చేయొచ్చు కానీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ సర్వీస్ కూడా, ఆన్లైన్ ఐ మీన్
ఆన్లైన్ పేమెంట్ కూడా ఉంది, ఫోన్పే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు, యూపీఐ ట్రాన్సాక్షన్ ఆ విధంగా కూడా చేసుకోవచ్చు, కానీ ఎక్స్ట్రా ఛార్జెస్ అవుతుంది. డెబిట్ కార్డు ఎస్బీఆర్ ఐసిఐసి ఏదైనా యూజ్ చేయండి. అండ్ లాస్ట్ పేజ్ ఈ విధంగా ఉంటుందండి. ఒకవేళ మీరు న్యూ అప్లికేషన్ అయితే స్టార్ట్ న్యూ అని అప్లికేషన్ క్లిక్ చేసినట్టయితే మళ్ళీ ఇంతకుముందు ప్రీవియస్ చెప్పిన అవన్నీ పేజెస్ వస్తాయి. ఆ విధంగా అప్లై చేయాల్సి ఉంటుంది స్టెప్ బై స్టెప్. అదేవిధంగా అప్లికేషన్ నెంబర్, ఒకవేళ మీ ఆల్రెడీ అప్లికేషన్ ఉన్నట్టయితే అప్లికేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్తో సెట్ చేస్తున్నట్టయితే వస్తాయి. అదేవిధంగా మీ పేజ్ని కంటిన్యూ చేయాలనుకుంటే అప్లికేషన్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కంటిన్యూ అవుతాయి. ఫ్రెండ్స్ ఒకసారి మనం చూద్దాం క్వశ్చన్ పేపర్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, అదేవిధంగా పిహెచ్డి ప్రోగ్రామా లేకపోతే పీజీ ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ విధంగా ప్రొఫెషనల్ కోర్సెస్ కూడా ఉంటాయి. చూద్దాం ఫ్రెండ్స్ ఇవన్నీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఐ మీన్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ అండి. ఎవరైతే పిహెచ్డి చేయాలనుకున్నారో హెచ్సియులో వాళ్ళే అండి, వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్స్ అండి ఈ ఇయర్ కూడా ఉన్నాయి. చూస్తున్నాం అండి బయోటెక్నాలజీ పిహెచ్డి చేసేవాళ్ళు, ఇవన్నీ కెమిస్ట్రీ 2020 ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. ఒకసారి మీకే ఒకసారి క్వశ్చన్ పేపర్ చూస్తే ప్రీవియస్ ఇయర్ని మీకే అవగాహన వస్తుంది ఏ విధంగా అడుగుతారు, సో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఒకసారి చూస్తే మీ గ్రాడ్యుయేషన్ లెవెల్ సిలబస్ ఉందా అందులో లేదా ఒకసారి చూస్తే మీకు ఐడెంటిఫై వస్తుంది. అకౌంట్ టు మై నాలెడ్జ్ మాత్రం మీరు ఏ బుక్ కొనాల్సిన అవసరం లేదు, ఓన్లీ గ్రాడ్యుయేషన్ లెవెల్ టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కదండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే నోట్స్ ప్రిపేర్ అవుతారు, వాళ్ళు రాసుకున్న నోట్స్ ఫార్ములాస్ చేసుకొని, సో అవి అలా ఫాలో అవుతే హెచ్సియులో రాదండి, హెచ్సియులో క్వాలిఫై అయితే కారు అకౌంట్ టు మై నాలెడ్జ్. టెక్స్ట్ బుక్స్ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫిజిక్స్ అయినట్టయితే ఫిజిక్స్కి డిఫరెంట్ ఉంటాయండి. ఫస్ట్ ఇయర్లో వాళ్ళకు 2 బుక్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్, ఆ విధంగా ఉంటాయండి. ఓన్లీ 6 ఉంటాయి టెక్స్ట్ బుక్స్, అవి ప్రిపేర్ అయితే మత్తు, ఎందుకంటే ఈజీగా క్రాక్ చేయగలుగుతారు హెచ్సియులో అయితే. ఆ టెక్స్ట్ బుక్ మంచి నాలెడ్జ్ ఉంటుంది, ఈజీగా గెయిన్ అవుతుంది. మళ్ళీ అదేవిధంగా మీరు ఆ టెక్స్ట్ బుక్ ఫాలో అయినట్టయితే మీరు సిపిజెట్లో టాప్ 10లో ర్యాంక్ అవుతుంది. ఏ సబ్జెక్ట్ అయినా, అది ఇంగ్లీష్ అయినా కావచ్చు, తెలుగు అయినా కావచ్చు, మ్యాథ్స్ అయినా కావచ్చు, ఫిజిక్స్ అయినా కావచ్చు, బయోటెక్నాలజీ అయినా ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, ఈజీగా అంటే టాప్ 10లో వస్తుంది ర్యాంకు. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు ఏం చదవాలి అని టిప్స్ కోసం, ఈజీగా టెక్స్ట్ బుక్స్ అవుతుంది. ఇప్పటి నుండి ప్రిపేర్ అయినట్టయితే మీకు టాప్ 10లో ఈజీగా క్రాక్ చేయగలుగుతారు సిపిజెట్లో. అదేవిధంగా నేను కూడా కోచింగ్ ఇస్తాను ఫ్రీగా మా టీం రెడీ ఉన్నది. 6 జూన్ 1 వీక్లో మేము స్టార్ట్ చేస్తాం, కోచింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ప్రతి ఒక్కరికి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం జాయిన్ అవ్వండి, హెల్ప్ఫుల్ ఉంది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్సే ఉన్నారు, అందరూ ఏ విధంగా క్రాక్ చేయగలుగుతారు వాళ్ళు ఫాలో అయిన టిప్స్ని మీకు అందిస్తారు. ఫ్రెండ్స్ చూస్తున్న స్క్రీన్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ అండి, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ కమ్యూనికేషన్ ఎస్ఎన్ స్కూల్ ఐఎంఏఆర్ ఐఎంఎస్ఎస్సి కోర్స్, అదేవిధంగా పీజీ డిప్లొమా కోర్సెస్ కూడా ఉన్నాయి. చాలా ఆఫర్ చేస్తున్నాయండి హెచ్సియు. మిగిలిన ఏ యూనివర్సిటీలో కూడా ఇన్ని కోర్సెస్ ఉన్నాయండి, ఉంటే ఓన్లీ 50 ఇంత ఉంటాయి, కానీ ఇది 100 అబౌవ్ ఉన్నాయి కోర్సెస్. చూస్తున్నారు కానీ ప్రతిదానికి మన పేపర్ డౌన్లోడ్ చేస్తాం, ఎంఎస్సి ఫిజిక్స్ డౌన్లోడ్ చేస్తాం, మనకు అవగాహన వస్తుంది ఏ విధంగా క్వశ్చన్ పేపర్ అడగడం జరుగుతుందో. సో మీకు కూడా క్లారిటీ వస్తుంది నేను చెప్తాను. ఫస్ట్ చూద్దామండి ఎంఎస్సి ఫిజిక్స్ చూద్దాం. మార్క్స్ వచ్చేసి టోటల్ మార్క్స్ అనేవి 100 ఉంటాయండి ఇది 2020ది. అండ్ టైమింగ్స్ వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయండి, 2 అవర్స్ కొంచెం సరిపోవు, కానీ టైం మేనేజ్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా ఇది ఆఫ్లైన్ మోడ్లో జరగడం జరుగుతుంది. అండ్ పార్ట్ ఏ పార్ట్ బి రెండు సెక్షన్లు ఉంటాయి. పార్ట్ ఏకి 25 అబ్జెక్టివ్ టైప్స్ ఉంటాయి, పార్ట్ బిలో 50 అబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అడుగుతాయి. అండ్ పార్ట్ ఏలో 1 మార్క్ ఉంటుందండి కరెక్ట్ దానికి, అండ్ పార్ట్ బిలో 1.5 మార్క్స్ ఉంటాయి. అదేవిధంగా మీరు గమనించాల్సిన విషయం అండి, నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి పార్ట్ ఏలో, 0.33 నెగిటివ్ మార్క్స్ ఉంటాయి. అండ్ పార్ట్ బిలో నెగిటివ్ మార్క్స్ ఉంటాయండి. అండ్ బబ్లింగ్ చేయాల్సి ఉంటుంది మీరు ఓఎం మార్క్స్ షీట్లో. మన క్వశ్చన్ పేపర్లో నేను సొల్యూషన్స్ చెప్తలేనండి, డెప్త్ ఆఫ్ ది లెవెల్ చెప్తాను. డిఫికల్టీ లెవెల్ అడుగుతారండి ఫస్ట్, డిఫికల్టీ లెవెల్ నుంచి వెళ్ళి మనం మీడియంకి, ఏంలా సెక్షన్ బిలో డిఫికల్టీ లెవెల్ నుంచి వెళ్ళి మీడియంకి. అండ్ పార్టీలను మాత్రం పార్టీలో కొంచెం ఫస్ట్ 3 క్వశ్చన్స్ అనేది ఈజీ ఇస్తారు, ఈజీ నుంచి వెళ్ళి మీడియం ఉంటుంది, అంతే తప్ప సెక్షన్ పార్టీలో మాత్రం డిఫికల్టీ లెవెల్ మాత్రం ఉండదు. అండ్ వేరియస్ పార్ట్ బిలో డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది, కానీ 80 మార్క్స్ లేవు కానీ డిఫికల్టీ లెవెల్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందులో మల్టిపుల్ లెవెల్ ఆఫ్ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఫోర్ ఆప్షన్స్ ఉంటాయి, అందులో టూ కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయండి. ఆ విధంగా కొంచెం కాంప్లికేటెడ్ అవుతుంది ఏది ఆప్షన్ చూజ్ చేసుకోవాలో, ఆ విధంగా కాంప్లికేటెడ్ అవుతుంది. సో ఒక్కోసారి మీకు గ్రిప్ ఇచ్చినట్టయితే క్వశ్చన్ పేపర్ మీద, సో ఈజీగా క్రాక్ చేయగలుగుతారు, ఈజీగా క్వాలిఫై అవుతారు ఎగ్జామ్కి. అదేవిధంగా ఎగ్జామ్ క్వాలిఫై అయినాక మెరిట్ లిస్ట్ పెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.